ఎంతసేపు కాంట్రవర్సీలో ఉంటారో కాంట్రవర్సీలో ఉంటారు, మాటలు చమత్కారంగా చెప్తారు, విమర్శనాత్మకంగా మాట్లాడతారు అని ఎప్పుడూ అనుకునేటువంటి విషయం అందరికీ తెలిసిందే. సరే మంచి బాగా మాట్లాడారు, ఆయన వెనకాల ముందు వచ్చి ఆయనతో కలిసి నిల్చొని పోరాడే శక్తి ఉండదు అనిపించు. వెనక ఉండి బాగా మాట్లాడారు, విమర్శించారు, మంచి ప్రశ్నలు ఏమనంటారు, ఇది మంచి డైరీ రా అన్నవాడు ఒకడు, ఆయన దేనికైనా రా, ఆయన ఏంట్రా సన్యాసి రా, దేనికైనా ఎక్కడ కూర్చున్నావు ఒకటేరా అని మాట్లాడతాం. కానీ ఆ శక్తి అనేటువంటి బీజ కణానికి సమిధలు తోడైతే అది సమస్త జగత్తుకి జ్యోతిర్మయమే వెలుగుతుందండి. నాకు ఎందుకంటే అంటే పరీక్షలు తీసుకున్నానే వచ్చాను. ఎప్పుడూ మీ అందరూ వస్తున్న వాళ్ళే సమాధానం, మేము మనకుడు మనకుడు మీ అందరూ వస్తున్నారు. కానీ నాకు వాళ్ళు నచ్చింది ఏంటంటే మా దిక్కులు కూడా వచ్చారండి. నాకు అందుకు ఆనందం వేసింది. అంటే ఒక వ్యక్తిని ఏదో శంకరాచార్య వాళ్ళని గుర్తించడమో, ఆ పరంపర నడిపేటువంటి వాడడం, లేదా రామానుజుల పరంపర జీస్వామి వారు నడిపేటువంటి వాడడం కాదండి. సాక్షాత్తు ఇవాళ ఒక ఎదిగి ఉండవలసినటువంటి లక్షణాలు పరిపుష్టిగా ఆయనలోని మనందరూ గుర్తించడమే నాకు చాలా నచ్చింది. చాలా మంది బ్రాహ్మణులు మనకి ఎందరో మహానుభావుల మాటల్లో ఎవరు ఏ రూపంలో వెళ్ళినా డెస్టినేషన్ పాయింట్ ఒకటే, మనసులో చూసేలా ఉపాసన చేసేలా కాదు, అందరికీ డెస్టినేషన్ పాయింట్ ఒకటే. ఆ శక్తి అనేటువంటిదే జాగృతి చేయడమే జగదాచార్య వారి యొక్క ప్రథమ కర్తవ్యం. అది లోకంలో ఎప్పుడో ఆదిశంకరాచార్య వారు రామానుజుల వారు మొత్తం జగత్తంతా కూడా చేశారన్నో ఇది వేరే విషయం. కానీ ప్రత్యక్షంగా నేను రాధా మనోహర దాస్ గారికి ఇవాళ మా వైదిక వృత్తిలో ఉండేటువంటి ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆయనకి ఇవాళ ఆయన మద్దతుగా నించొని సభలో ఉండడం అనేటువంటి దగ్గర సంసారానికి నేను టైం టు టైం వెళ్ళిపోవాలండి. నేనే బాధ్యత కానీ ఎందుకు మా బాధలు అనుకుంటాయి. కానీ ఇవాళ సంఘంలో మేము ఒక ఉన్నామని చెప్పి ఇక్కడ రావడం ఉంది. అంటే నాలుగు వేళ్ళు ఆచార్యుడు పైన ఉండే ఈ యొక్క పిడికిలు ఉంది. ఈ శక్తి లోకం మొత్తం అందరినీ కూడా ఉన్నతమైనటువంటి శక్తి హైదర్ శక్తి ఇదే అనుకోవాలి. నాకు ఇవాళ ఎందుకంటే నేను మాట్లాడాలనేది సలహా వేసిందో, మా శిఖలు పెట్టుకొని ఉద్భవం రావాలి. ఏ స్వరూపమైనా సరే ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి ఇవాళ ఈయన గుర్తించారు అంటే నా కర్మణ నా ప్రజయ నా ధనేన నా కర్మ ఏం కావాలండి. ఆయన దీనివల్ల మనందరూ ఇప్పుడు చెప్పకూడదు ఆయనకు వచ్చేది లేదు పోయేది లేదు, విమర్శించినప్పుడు విమర్శిస్తాడండి, దానికి ఆయనతో సంబంధం లేదు, లేదా మన చెప్పడంతో ఆయనకి సంబంధం లేదు. నా ప్రజయ అని ధనమే ప్రజలే ఏం కావాలండి, నా ప్రజయ నా ధనైన ఏం కావాలి, ఆయనకి ఏమి అక్కడ త్యాగైన దేవుడు కేవలం త్యాగ గుణము. ఆ త్యాగ గుణమే మనందరినీ కూడా కట్టి పెడుతుంది. బాధా చక్రదేవి ఇవాళ మా అర్చకులు ఈ యొక్క వైదిక వృత్తులు ఇంతమంది విప్రులందరూ కూడా ఆయన నిజంగా పరివేదం కట్టినా సరే ఇవాళ పరివేదం కట్టేదే మనం భావించాలి. ఎందుకంటే మనం రావడమే గొప్పండి కదండి. ఎప్పుడో జగదాచార్యం రావడం వేరు, కానీ సనాతన సాంప్రదాయంలో భారత అంటే భాషించేటువంటి రథహార రచించేటువంటి అంటే ఎవరైతే భాషించేటువంటిది ఆ అగ్ని కణము ఆ జ్వాల దాన్ని ఉపాసించేటువంటి వాడి సాంప్రదాయమే భారతం భారతీయం కదండి. అటువంటి దివ్యమైనటువంటి భారతదేశంలో ఉండి అగ్ని మరి కలిగినటువంటి అహం వైశ్వాలలో భూత్వా ప్రాణినాం దేహవాసిత బ్రాహ్మణులు కూడా ఒక వంశాచారంగా ఇచ్చేటువంటిది ఏమిటండి, పుత్రులు పుత్రులకు ఏమిస్తారు, అగ్నిహోత్రం ఇస్తారు తండ్రి దగ్గర నుంచి. ఆ అగ్నిహోత్రాన్ని పాటించడమే అంటే భారత అంటే ఎవరైతే అగ్నిని ఆరాధన చేస్తారో వాడేనండి. పాశ్చాత్య నాగరికంలో ఉండేటువంటి వాళ్ళు కూడా పచ్చి మాంసం గొడ్డు మాంసం తినేటువంటి రోజుల్లో ప్రతిదీ ఒక పరమాత్మని అగ్నిస్పర్శను చూపించి తినేటువంటి గొప్ప సాంప్రదాయమే మనది. ఇంట్లో దీపం పెట్టిన పొలి మీద బండి పచనం చేసుకుని తిన్న ఈ సాంప్రదాయం మంద కనిపించే ప్రపంచాన్ని మనం నేర్పించాలండి. ఇది మన సాంప్రదాయం, అది భారతదేశం. సనాతనం అంటే ఆదరించి బాబు ఇవ్వడాన్ని కదరా, పూర్వీకుల నుంచి మాకు వచ్చేటువంటి గొప్ప సాంప్రదాయమే భారతీయత భారతీయము అంటే భారత భా అంటే భాషించేటువంటి అంటే అగ్ని ఆరాధించేటువంటి గొప్ప సాంప్రదాయమే మన గొప్ప సాంప్రదాయం అండి. ఇది మనకు ప్రపంచంలో లేదు, దాన్ని ముందుకు నడిపేటువంటి గుర్తుపడుతున్నది. అటు ఇటు గాలను వీసుకునేటప్పుడు ఆ అగ్ని జ్వాల ఇంట్లో రావచ్చు, వెంటనే నాలుగు చేతులు కలిసి పెట్టామో మళ్ళీ స్థిరంగా నిలబెడుతుంది. ఆ స్థిరంగా నిలబడేటువంటి రోజులు రావడానికి ఈ చేతులు కలవడానికి ఇలాంటి జగదాచారాలు
రమేష్ ఆచార్యారు ఎంతో ఉత్తేజంగా మాట్లాడి చాలా సంతోషం చేయను. యాక్చువల్లీ ఇద్దరు మహానుభావులకు విన్నారు, రాధా మనోహర్ దాస్ గారు, సుదర్శన్ ఆచార్య గారు సందేశిస్తే విన్నారు మీరు. అది అబ్దుల్ కలాం గారి వారసులుగా దేశం అంతా ఉద్యమం నిర్వహిస్తున్నారు. అయితే వారిద్దరు ఉంటుండే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ మధ్య అస్తమైనది ఉదయనిధి పేరుతో వాడు అస్తమైనది స్టాలిన్ పెద్ద మార్గం అన్నారు. సనాతన ధర్మాన్ని బెంగళూరులో పోల్చారు, అందరూ అంటున్నారు అది వేరే విషయం. నేను ఆ విషయాన్ని రాష్ట్ర స్వామీజీ చెప్తారు. నేను చెప్పబోయేది ఇద్దరు గురువుల మధ్యలో చెప్పబోయేది ఏంటంటే, ఇండియా నుంచి సనాతన ధర్మం తీసేది కాదు, 200 దేశాల్లో సనాతన ధర్మం నిలబెట్టడం మాకు ఆశ. నేను ఇక్కడ ఉన్న 50 మంది ఇక్కడ ఉన్నది చేయగలం అంటే చేయగలం. దానికి మనం పక్క ప్రణాళిక ఉంది. ఇవాళ కూడా రాధా మోహనదాస్ గారు వచ్చిన విషయం ఏంటంటే, ఆయన ఒక వ్యక్తి నుంచి ఒక శక్తిగా మారాలి, ఒక వ్యవస్థీకరణ అవ్వాలి అనే ఉద్దేశంతో నిజానికి విజయనగరం కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆ విషయంలో మనందరూ వీళ్ళందరూ చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఎక్కడో దగ్గర ఇక్కడ రావాలి అనే ఆప్యాయత ప్రేమ ఇక్కడ వచ్చాయి. కాబట్టి మనందరికీ ఒక బాధ్యత ఉన్నది. అయితే నేను నా మనం ఏంటంటే, మాకు ఇప్పుడు 200 దేశాలు సనాతన ధర్మం ఎలా తీసుకెళ్లాలో, అంటే తీసుకెళ్లాలంటే హిందువులని కాదు, సనాతన ధర్మం అందరికీ మంచిదని, అది విశ్వమాన శ్రేయస్సు కోసం, మానవత్వం కోసం. మనం హిందువులుగా పుట్టామని ముస్లింలుగా పుట్టామని ఉద్దేశం ఏమీ లేదు. అయితే ఏది మంచిదో తెలియజేయడం మన బాధ్యత. ఈ 200 దేశాల్లో మొత్తం మానవ జాతి తెలియజేసేటువంటి స్పష్టమైన ప్రణాళిక మనకు ఉన్నది. అయితే ఆ ప్రణాళికను అమలు చేయడానికి నేను ఒక్కడిని జరుగుతాను, మనందరూ కలిసి చేయాలి. దానికి ఏ వనరులు కావాలి, చాలా ఎక్కువ వనరులు ఏం అక్కర్లేదు, కొంచెం వనరులు కావాలి. ఆ వనరులు ముఖ్యంగా మానవ వనరులు మనకి కావాలి. దాని గురించి మేము వినవిస్తాం. దయచేసి మీ అందరూ కూడా, మీ మీ కుటుంబ సభ్యులు లేదా మీ పిల్లలు మీ చుట్టాలు అందరితో కూడా షేర్ చేసుకొని మనం కొద్దిగా సహాయం చేస్తే జరుగుతుంది. విజయనగరం నుంచి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. దాని యాక్షన్ ప్లాన్ నేను సందేశాలు వెళ్ళాక మనం మంచుకుంటే రెండుగా కాదు శ్రావణ గారు కూడా తెలియజేస్తారు. అంటే మన మాటలు వినేసి వెళ్ళిపోవడం అర్థం లేదు, దాన్ని ఆచరణలో చూపించి ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయం చెప్పడం కోసం నేను ముందు అవకాశం తీసుకున్నా. మీ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన ఆచార్య గారు మాట్లాడుతూ ఉండగా రాధామోహన్ దాస్ గారు రావడం వల్ల ఆయన ప్రసంగం మధ్యలో ఆగింది. అయితే ఒక విషయం చెప్పి మళ్ళా ఆచార్య గారు వచ్చేస్తాను. మనం ఇవాళ 2 కార్యక్రమాలు ఈ సమావేశంలో చేయవలసిన ఉంది. ఆ 2 కార్యక్రమాలు ఏంటంటే, ఒక ఆయన మన పూర్వం నుంచి ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్లో ఉన్నటువంటి కార్యకర్త, ఆయనకి సన్మానం ఇవాళ రాధామోహన్ దాస్ గారి చేతి మీద, మన ఆచార్య గారి చేతి మీద జరగవలసింది, జరుగుతాం. తర్వాత 10 మంది క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి రావడానికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి కూడా ఒకసారి దేవాలయంలో తీసుకురండి, లాస్ట్లో తీసుకురండి. వాళ్ళకి ఏ విధంగా ఉపదేశం చేయాలని కూడా మీరు చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పూజ స్వామీజీ రాధా మనోహర్ గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, వారు నడుచుతున్న ధర్మ స్వరూపం, ఆ ధర్మాన్ని అందరూ దేశమంతటా ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మం యొక్క రహస్యాలను మామూలు మనుషులకు అర్థమయ్యే భాషలో సమాజంలో ఉండే పరిస్థితులకు అన్వయించుకుంటూ ధర్మాన్ని విశ్లేషించుకుంటూ అందరికీ ధర్మాన్ని ప్రబోధించేటువంటి మహాత్ములు రాధా మనోహర్ గారి పదపద్మములను నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న కార్యకర్తలు అందరూ తెలియపరచుకుంటూ, ఇక నేను ఎక్కువ సమయం మీరు తీసుకోకుండా ఈ కాల ధర్మము
నడుస్తున్న ఈ కాలంలో ఒక ప్రత్యేకత ఉంది. మనమందరం జీవించి ఉన్నాం కాబట్టి మనం జీవిస్తున్న ఈ కాలంలో మన ధర్మం ఏంటో తెలుసుకొని చేయడమే ఈనాటి మన ధర్మం. ఆ రకంగా మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఈ కాలధర్మాన్ని గ్రహించి ఈ దేశములో ఈ సనాతన ధర్మం ఎలా ఉద్ధరించగలుగుతుంది, ఎక్కువ వెళ్తుంది, దాన్ని ఎలా మార్చగలుగుతాము అనేటువంటిది ఆయన ఒక ముస్లిం అయినప్పటికీ కూడా ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ మిసైల్ మ్యాన్ అన్నా కూడా ఆయన మిసైల్స్ అన్నింటినీ ఈ ప్రకృతి దేనితో నడుస్తుందో పంచభూతాలు ఆయన మిసైల్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ టైము చరిత్రలో శాస్త్రీయ చరిత్రలో మొట్టమొదటిసారి ఇవి సెటిలైట్ వెహికల్స్ అంటారు వీటి అంతకుముందు ఈ మిసైల్స్ పోయేవాళ్ళు. ఆ సెటిలైట్ వెహికల్స్కి ప్రభుత్వాన్ని శాస్త్రజ్ఞులను అందరినీ ఒప్పించి మెప్పించి ఈ ప్రపంచం అంతా నడుస్తున్నది పంచభూతాల వల్ల. కాబట్టి తాను కనిపెట్టినటువంటి ఆ మిసైల్స్కి పంచభూతాల పేరు పెట్టాడు ఆయన. ఫస్ట్ టైం నేను సైంటిఫిక్ హిస్టరీలో మొట్టమొదటి మాట్లాడాను. సో ఆయన పృథ్వీ నావ ఆస్తి పంచభూతాల పేరు పెట్టాడు. ఆ మహానుభావులు ఈ కాలం ధర్మాన్ని గ్రహించి ఈ దేశమంతా కూడా 2020 నాటికి ఈ దేశము యువతతో నిండిపోతుంది, యువత ఈ దేశాన్ని టేకప్ చేస్తారు కాదు, ప్రపంచమంతా ఈ భారతీయ యువత పైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ ధర్మాన్ని విషయాన్ని విజ్ఞానాన్ని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళాలి, యువత దగ్గరికి తీసుకెళ్ళాలి అని 1997లో ఆయన ఇండియా 2020 అనే విజన్ ఫర్ న్యూ మిలీనియం వచ్చే దృక్పథం రాబోయే తరాలకు ఒక దృక్పథాన్ని ఇచ్చాడు 1997లో. ఓకే, సో అదే ఇప్పుడు లీడ్ యూ టు లీడ్ ఇండియా టు లీడ్ ది వరల్డ్ అనేటువంటిదే ఆచార్య గారు ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మీ అందరి సహాయ సహకారాల చేత ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు యువత వాళ్ళల్లో మార్పు వచ్చినట్లయితే వాళ్ళ కుటుంబాలలో మార్పు వస్తుంది, పల్లెలలో మార్పు వస్తుంది, వాళ్ళ వారి జిల్లాలో మార్పు వస్తుంది, ఈ జిల్లా వెనుకబడినటువంటితనము పోతుంది, ఇది ఉన్నతంగా వికసిస్తుంది. ఈ జిల్లాలో ఒక మోడల్ జిల్లా కూడా చేసి రాష్ట్రమంతా కూడా చేసినటువంటి విధి విధానాలను పిల్లలకు యూత్ ద్వారా ఆ పొడవ దేశ పొడవ మీ అభివృద్ధి దేశాభివృద్ధి అని శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ వల్ల పిల్లలలో వచ్చిన మార్పును వాళ్ళ కుటుంబాలను పల్లెలలో వచ్చిన మార్పును ఇది ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ దానంతా వాళ్ళు వెబ్సైట్ నిర్మిస్తున్నారు, డాక్యుమెంటేషన్ చేస్తున్నారు, విధి విధానాలను అన్నింటినీ కూడా గ్రంథీకరణ చేస్తున్నారు, చేసి స్థిరంగా కేవలం ఇప్పుడే మార్పు కాకుండా ఈ మార్పు స్థిరంగా నిలబడి ఈ జిల్లా వెనుకబడిన తనాన్ని దూరం చేయడానికి కంకణబద్ధులయ్యి దీన్ని దేశంలో ఉన్న 833 జిల్లాలను అభివృద్ధి చేసినట్టయితే వాళ్ళ అభివృద్ధి దేశ అభివృద్ధి అవుతుంది. తర్వాత ఇప్పుడు 20 కోట్ల మంది పిల్లలు ఇటువంటి 4 గదుల మధ్య తరగతి గదులలో ఉన్నారు. 20 కోట్ల మంది, 10 కోట్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 10 కోట్లు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. వాళ్ళే స్కూళ్ళల్లో ఈరోజు చదివే పిల్లలే ఇంకొక 10 ఏళ్లలో స్కూళ్ళలో ఇప్పుడు 7th 8th ఉన్న వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఓటింగ్ రైట్ వచ్చేస్తుంది, వాడు కుటుంబ బాధ్యత తీసుకుంటాడు, వాడే డాక్టర్ అవుతాడు, వాడే యాక్టర్ అవుతాడు, వాడే అంత అయిపోతాడు. సో ఈ కొద్ది దూర దృష్టితోటి మనం ఎవరిని విమర్శించకుండా మన సోమిమోత్సవ మోక్ష పరమోత్సవ పాతక అనేటువంటి సనాతన ధర్మాల యొక్క బీజాలనే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటూ వాళ్ళ మనసులను మార్చుకుంటూ వాళ్ళు ఈ సనాతన ధర్మం యొక్క విషయాలన్నింటినీ కూడా వాళ్ళ నిజ జీవితానికి అన్వయింపజేస్తూ చదువులో ఎట్లా బాగా శ్రద్ధను పెరగాలి, పట్టుదల పెరగాలి, ఒక విద్వత్తు కలిగినటువంటి ఒక విద్యావేత్తగా ఎట్లా ఎదగాలి, బాధ్యతతో తన ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ ధర్మాన్ని ఎలా రక్షించాలి అనేటువంటిది ఇవే విషయాలు
వేరే రూపంలో వేరే మాటలలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తెలియపరుస్తూ ఆ కార్యక్రమం నడుస్తుంది. మీరందరికీ కూడా మిగతా విషయాలన్నీ కూడా వారే దీనికి అధ్యక్షులు కూడా వారు మిగతా విషయాలన్నీ తెలియపరుస్తారు. సో ఇది రెండు చేతులతో కలుపుకుంటూ ఇది పెద్దవాళ్ళకైతే అది పిల్లలు అంతే. ఓకే, ఇంకా ఇది జై శ్రీరామ్ మాట అదేమంటామంటే రెండవ మాటలో నాతో పాటు ఒకసారి అని చూడండి. దాంట్లో శరీరంలో ఏమవుతుంది, మనసులో ఏమవుతుంది, అది నేను ఎట్లా నీ ఆత్మ దగ్గరికి ఆత్మరామం దగ్గరికి తీసుకెళ్తుంది గమనించుకుంటూ ఇది నాతో పాటు చెప్పండి, పిడికిలు బిగించండి. అంటే బయట ప్రకృతిని అంతా మీరు దానికి నమస్కరించుకొని మీరు దాని శక్తిని పొందడానికి చుట్టుకూత చూస్తున్నారు. ఇది భగవత్ స్వరూపం ఇది. ఓకే, ఇదేదో వాడేవాళ్ళు కనిపెట్టిన థంసప్ ముద్ర కాదండి, ఇది విజయ ముద్ర అండి. మన సనాతన సాంప్రదాయ ధర్మం విజయ ముద్ర పెట్టుకుని చెప్పడం ఒకసారి గమనిస్తూ శరీరంలో ఏం జరుగుతుంది, మనసులో ఏం జరుగుతుంది, ఆత్మ దగ్గరికి ఎలా తీసుకెళ్తుంది ఇది. ఇది 40 సంవత్సరాల భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ఇట్లా చేతులు బిగించండి, ఇట్లా పెట్టేసి హృదయానికి తాకించండి. హృదయం దగ్గర నుండి మాట నాభి దగ్గర నుండి వస్తుంది, గమనించండి. ఓంకారం కూడా నాభి దగ్గర నుండి వస్తుంది, ఇది కూడా నాభి దగ్గర నుండి వస్తుంది. దీంట్లో బయటికి కనబడకుండా ఉండే ఒక చిన్న రహస్యాన్ని నేను చెప్తున్నాను. హృదయం దగ్గర బట్టి లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. మళ్ళీ ఇంకో హృదయాన్ని తాకించండి, ఒకసారి చెట్టు ఇచ్చి చెప్పండి, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. గమనించండి, నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. తర్వాత స్వామీజీ తన అన్ని తెలిసిన వారు సర్వజ్ఞులు, వారిని సమర్పించుకుంటూ వారి ఆశీర్వచనాన్ని కోరుకుంటూ స్వామీజీ మీరు చెప్పేటువంటి ధర్మాన్ని పిల్లలకు అందించేటువంటి మరి మార్గదర్శనాన్ని ఆశీర్వచనాన్ని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇండియా ఇండియా.